సో మీ డాడీ కండక్టర్, బస్ కండక్టర్? డ్రైవర్. ఓ, బస్ డ్రైవర్. డ్రైవర్. మీకు ఎలా రావాలనిపించింది ఇండస్ట్రీలోకి, అసలు ఎలా అంటే హీరోగా? చిన్నప్పుడు వెన్ ఐ వాజ్ యంగ్ ఐ యూస్ టు పార్టిసిపేట్ ఇన్ లాట్ ఆఫ్ డ్యాన్స్ కాంపిటీషన్, ఈ మోనో యాక్టింగ్ అవన్నీ. అప్పుడు ఆడియన్స్ విజువల్ కొడతారు కదా, విజువల్ చప్పాడు ఏమంటారు, క్లాప్స్ కి అంటారు, ఇక్కడ సప్పట్లే అంటారు. సప్పట్లు, సప్పట్లు అడిక్ట్ అయిపోయింది నేను. అది ఏదో హాయిగా ఉంది, బాగుంది, ఒక ఇంపార్టెన్స్ ఇస్తారు కదా ఒక ఏదో ఒక ఆర్టిస్ట్ కి. అది చిన్న వయసులో నాకు నచ్చేసింది. అబ్బా, అప్పుడు స్కూల్ అని టీచర్స్ అని దేవ్స్ టు కాల్ మీ ఏంట్రా హీరో అని దేవ్స్ టు కాల్. ఓకే, సో నేను బిలీవ్ చేసేసాను నేను హీరో అని. అప్పుడు కూడా మంచిగా అందంగా ఉన్నారేమో చిన్నప్పుడు, ఇప్పుడు లెక్కనే. మీరు ఇప్పుడు క్యారెక్టర్ గా మాట్లాడుతున్నారా? మీరు ఇలాగే ఉంటారా? ఒరిజినల్లీ ఇలాగే. మేము కొన్ని సీక్రెట్స్ చెప్పాం. మేము యు ఆర్ టు గుడ్ అది ఒరిజినల్లీ, అది ఒరిజినల్లీ. ఓకే, వి ఆర్ గెటింగ్ క్యారెక్టర్. మేము మీ మీ క్యారెక్టర్ లో వచ్చేస్తున్నాం కదా, అంత మహిమ ఉంటది మంగ్లికి మరి. చెప్పండి చెప్పండి. సో అప్పుడే ఐ స్టార్టెడ్ బిలీవింగ్ అండి, నాకు నేను పెద్ద స్టార్ అనే ఫీలింగ్ వచ్చేసింది. అప్పుడే వచ్చేసింది, అప్పుడే వచ్చేసి నరకబిడ్డ అలాగే ఫీల్ వెళ్ళిపోయాను. తరువాత తెలిసింది ఎంత డిఫికల్ట్ ఇదేని. సో వెన్ ఐ కేమ్ టు హై స్కూల్ ఐ వాంటెడ్ టు టేక్ ఇట్ సీరియస్లీ. టెన్త్ తర్వాత నేను యాక్టింగ్ స్కూల్ చేసుకో జాయిన్ చేస్తాను. సో మా పేరెంట్స్ కొడతాను చెప్పారు. లేదు, ఫస్ట్ డిగ్రీ కంప్లీట్ చేయి తర్వాత మాట్లాడదాం అన్నారు. ఒక టూ ఇయర్స్ పియూసీ చేశాను, అకౌంట్స్ అని చదివాను అకౌంటెన్సీలో. అప్పుడు చాలా డౌట్ వచ్చేసింది నాకు, నా ఎందుకు ఇదన్నా చదవాలి. సో ఒకసారి లెక్చర్కి చెప్పేశాను నేను, ఏదో మిస్టేక్ అయింది, తిట్టారు. నేను అప్పుడు చెప్పాను, సార్ నాకెందుకు సార్ అకౌంటెన్సీ, ఏదో ఒక అకౌంటెంట్ ఉంటారు సార్, నాకు వాళ్ళు చూసుకుంటారు సార్. ఇప్పుడే 10 మంది అకౌంటెంట్స్ ఉన్నారు వెనక. అలా అలా చెప్పేశాను నేను. అంటే యాటిట్యూడ్ ఇట్ వాజ్ ఆల్వేస్ లైక్ నేను హీరో అవుతానని. తర్వాత పియూసీ రిజల్ట్ వచ్చింది, నేను చెప్పాను నేను వెళ్తాను యాక్టింగ్ స్కూల్. సో పేరెంట్స్ చెప్పారు లేదు డిగ్రీ చేయని. నేను ఓడిపోయానండి, ఓడి ర్యాన్ అవే టు బెంగళూరు ఫ్రమ్ మైసూర్. దెన్ ఐ వెంట్ ఐ డిడ్ థియేటర్స్, రంగభూమి అంటారు అక్కడ, ఇక్కడ ఏంటంత తెలియదు నాకు. థియేటర్ డ్రామాస్ అని చేశాను. తర్వాత డ్రామాస్ చూసి నాకు సీరియల్స్, డ్రామా అంటే ఐ యూస్ టు డూ బ్యాక్ స్టేజ్ వర్క్ ఎక్కువ, యాక్టింగ్ లేదు. యాక్టింగ్ ఎలా అంటే, ఎవరైనా ఆర్టిస్ట్ రాలేదంటే నేను ఎమర్జెన్సీ యాక్టర్, ప్రాంప్ట్ చేసి చేసి అన్ని స్క్రిప్ట్ నాకు తెలుస్తుంది, ఎవ్రీ డైలాగ్స్ ఐ యూస్ టు నో. సో ఎవరైనా రాకపోతే దే యూస్ టు సే నువ్వు చేయి అని. సో ఐ యూస్ టు డూ ఆల్ ది క్యారెక్టర్స్. అప్పుడు అక్కడ థియేటర్లు చూసి, నన్ను స్టేజ్ చూసి సీరియల్ ఛాన్స్ ఇచ్చారు. అప్పుడు సీరియల్ ఇనిషియలీ ఐ వాజ్ నాట్ వద్దు సీరియల్ చేస్తే అది, అలాంటి నాకు ఒక ఇల్యూజన్లో ఉన్నది. డైరెక్టే ఇలా వెళ్ళిపోయాలి, ఇలాంటి శ్రీనిధి ఇలాంటి లాంచ్ వస్తుంది అని ఐ వాజ్ ఎక్స్పెక్టింగ్. అది కొంతమందికే దక్కుతుంది.